ఆశ్రయ మినిస్ట్రీస్ క్రీస్తు పరిశుద్ధ మందిరం యవన దశలో ఎన్నుకొని బలంగా ఆత్మాభిషేకంతో కృపావర్మల చేత దేశమంతటా అద్భుతంగా వాడబడుచు విజయవాడ ప్రాంతంలో బాంబే కాలనీ విచ్చదరపురం గోసాల ప్రాంతాలలో సంగమరణ కట్టి రక్షణ సువార్త ప్రకటిస్తూ దేవుని సాధనముగా అనేక మందికి స్వస్థత విడుదల రక్షణ కలిగించడానికి రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వాడబడుచున్న దైవజనులు పాస్టర్ ఎస్ వాసు గారు అందరికీ వందనాలండి బావునారా ఈ యొక్క వాక్యాల ద్వారా మీరు ఎంతగానో బలపరచబడుతున్నారని ఎంతగానో ప్రేరేపించబడుతున్నారని నమ్మి దేవుని స్తుతిస్తూ ఉన్నాను మరి మీరు మీ అవసరాల కోసం ప్రార్థిస్తారని మేము వేళవేళ సిద్ధంగా ఉన్నాము అంతే కాదు మరి దేవుడి ఇచ్చిన పరిచర్యలో ఎంతగానో నమ్మకంగా మరి దేవుడు తనకు అమూల్యమైన కృప చేత నింపి బలపరిచి నడిపిస్తున్న మా సంఘాన్ని బట్టి ఎంతగానో సహకరిస్తున్న సంఘాన్ని బట్టి ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాను ముఖ్యంగా మరి ప్రార్థన టీవీ ద్వారా మరి మీతో ఇలా సంభాషించి దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తానికి ఇచ్చిన దేవుని మహాకృపను బట్టి ఎంతగానో దేవుని మహిమపరుస్తూ ఉన్నాను మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక సమయం పోనీక నేరుగా దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 6వ అధ్యాయము 6వ వాక్యం ఏమి చేయనై ఉండెను తానే ఇరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగడిగెను తాను ఏమి చేయనై ఉండెను ఇరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగడిగెను ఏంటి మూడు దినాలు అయింది అక్కడ మూడు దినాలు అయిపోయింది అన్నపానములు మానేసి ప్రభుతో కలిసి వారు కూర్చుని ఉన్నారు ఎంతగానో 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 దేవుని వాక్యం మీద ఆసక్తి దేవుని మాట మీద ఉన్న శ్రద్ధ చిన్న బిడ్డల సైతము అక్కడ చిన్న పిల్లలు కూడా ఉన్నారంటానికి బైబిల్ ఆ వాక్యము రుజువులు ఉన్నాయి చిన్న బిడ్డల సైతము అక్కడ ఆకలి తలంపిస్తున్నారు ఐదు రొట్టెలు రెండు చేపల అంశంగా మాట్లాడాలనుకోవట్లేదు కానీ దేవుడు తాను చేయను ఉద్దేశించిన కార్యాన్ని మనిషిని పరీక్షించెను చూడండి ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది తాను ఏమి చేయనై ఉండెనో తాను ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగడిగాను ఏమడిగాడు మూడు దినాలు అయిపోయింది వీరికి భోజనాలు పెట్టండి మూడు దినాలు అయింది వీరికి భోజనం పెట్టండి అంటే ముందే యోహాను భక్తుడు రాయటంలో మిగతా వాళ్ళందరూ ఆ మిగతా సువార్తలో రాయబడింది ఏమిటి అంటే దేవుడు ఇలాగా అద్భుతం చేశాడు అని రాశాడు కానీ యోహాను భక్తుడు ఆయన హృదయాన్ని ఆనుకున్న రొమ్మును ఆనుకున్న శిష్యుడు అంతరంగమును ఎరిగినవాడు అందుకే ఆ పదాన్ని ఆ వాక్యాన్ని పెడుతున్నాడు తాను ఏమి చేయను ఉద్దేశించను ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగడిగాను ఏమని తీసుకొచ్చి భోజనం పెట్టు అని చెబితే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు చాలామంది ఉన్నారు తన చుట్టూ ఆ శిష్యులు ఉన్నారు శిష్యుల్లో ఇద్దరు మాత్రం ముందుకు వచ్చారు ఆ ఇద్దరిని ఈరోజు మనము ధ్యానం చేయబోతున్నాం దేవుడు చేయాలనుకున్న కార్యము ముందుగానే సిద్ధపరిచి ఉంచుతాడు యేసుప్రభువారు తెలియదు అక్కడ యేసుప్రభువారు తెలియదా ఆ అరణ్యంలో రొట్టెలు ఎక్కడ దొరుకుతాయని కానీ వారి ద్వారా ఒక అద్భుతం చేయాలని ఆశపడ్డాడు శిష్యుల ద్వారా వారికి ఒక అద్భుతం చేయాలని దేవుడు ఆశపడ్డాడు నిజమే ఈ రోజున నీ పరిస్థితి అంతా దేవునికి తెలుసు నీ స్థితి అంతా దేవునికి తెలుసు కానీ నీ ద్వారా దేవుడు అద్భుతం చేయాలని ఆశపడుతున్నాడు నీ ద్వారా మహిమకరమైన విశ్వాసాన్ని బయటకు తీసి అది ఫలం అందుకే ఆ వాక్య విశ్వాసాన్ని మీలో కార్యసిద్ధి కలగచేసరని దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం అంటాడు నిజమే ప్రియమైన వారలారా దేవుడు నీ జీవితంలో ఏమైనా చేయగలడు ఏమైనా చేయటం సమర్థుడు అది సత్యము కానీ ఆయన చేయాలనుకున్న కార్యానికి నువ్వు కావాలి ఒక వాక్యము ఒక మాట నా అంతరంగంలో ఇప్పుడు ఈ మాట పదే పదే నేను జ్ఞాపకం చేసుకుంటాను దేవుడు లేకుండా మానవుడు ఏమీ చెయ్యలేడు
మానవ లేకుండా దేవుడు ఏమైనా చేయగలడు కానీ చేయడు ఎందుకంటే మానవుని దేవుడు అంత ప్రేమించాడు అందుకే ఆయన ఏమ చేయను ఉద్దేశించి ఏమ చేయాలనుకుంటున్నాడు ఏ అద్భుతం చేయాలనుకుంటున్నాడో అది చేయాలనుకుంటూ వారిని అడిగాడు వారిని అడిగితే ఆ ఫిలిప్పుకు మాట చెప్తాడు అందుకు ఫిలిప్ వారిలో ప్రతివానికి కొంచెం కొంచెం పుచ్చుకుంటకు 200 దేనారములు రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను అంటే ఇక్కడ దేవుడు అద్భుతం చేయాలనుకున్న దాంట్లో దేవుని శక్తిని చూడలేదు దేవునితో ఉన్నాడు కానీ దేవుడి ప్రభావాన్ని చూడల భౌతికంగా ఆలోచిస్తున్నాడు భౌతికమైన విషయాల మీద నమ్మకం పెట్టుకున్నాడు చూడండి పలానా కార్యం చేస్తున్న జీవితంలో మేలు జరుగుతుందని చాలా మంది అనుకుంటారు చాలా మంది అనుకుంటారు ప్రభువా నీ సన్నిధిలో ఈ డబ్బులు ఇస్తే నా సమస్య తీరిపోతుంది దేవుడు చేయాలనుకుంటే అవి లేకుండా కూడా దేవుడు చేయగలడు దేవుడి మీద విశ్వాసం అంటే దేవుడు చేస్తాడని నమ్మకం కాదండి చేసినా చేయకపోయినా ఆయన నా దేవుడు నేను ఆయన బిడ్డను అని నమ్మకత్వం ఉంచాలి అది విశ్వాసం చేస్తే దేవుడు చేయకపోతే దేవుడు కాడా అంటే దేవుని నీ నీ జీవితంలో జరిగే చిన్న అల్పకాల చిన్న అవసరాలను బట్టి దేవుడు రుజువు చేస్తాడా దేవుడు రుజువు చేస్తావు నువ్వు అది కాదే దేవుడు ఎప్పుడు దేవుడే నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆయన దేవమాతి దేవుడే ఆయన పరిశుద్ధుడే ఈ సమస్త సృష్టికి సృష్టికర్తే ఇవి ప్రభుతోనే ఉన్నాడండి ఫిలిప్ ప్రభుని వెంబడిస్తున్నాడు అంతకుముందు ఎన్నో అద్భుతాలు చేసిన వాళ్ళలో ఈయన కూడా ఒక్కడు కానీ ఏమంటారు తెలుసా అయ్యా రొట్టెలు చాలవయ్యా సరిపెట్టుకుందాం ముందు పోనీ మొదటిదేమో చాలవన్నాడు రెండోది వాళ్ళకి కొద్ది కొద్ది నేను పెట్టాలన్నా 250 దనారాలు కావాలి 250 అంటే అంచనాలు ఏం చేస్తే ఏ అంచనా వేస్తే సరిపోతుంది దీనికి దేవుడి కార్యానికి నిజమే కదా చాలాసార్లు దేవుని దగ్గర నువ్వు ప్రార్థించేటప్పుడు ప్రభువా నువ్వు ఇది చేస్తే నా జీవితంలో సరిపోద్దంటావు లేకపోతే నాకు స్వస్థత వస్తే చాలామంది విచిత్రమైన మాట మాట్లాడుతుంది ప్రభువా నన్ను కనుక ఈ రోగం నుండి లేపితే నీ కోసం బతుకుతా మళ్ళీ నీ జీవితంలో రోగం రాదా దేవుడు లేపుతాడు ఆయన కృపోన్నతుడు సర్వోన్నతుడు నువ్వు అడిగిన ప్రతిసారి దేవుడు చేస్తాడు అడిగిన వాటన్నిటికంటే ఊహించే వాటన్నిటికంటే అత్యధికంగా దేవుడు చేయటానికి సమర్థుడే కానీ నువ్వు అడిగే విధానం ఉందే దేవుని దగ్గర వేసే అంచనా ఉందే దేవుని చేసే కార్యాన్ని డబ్బుతోనో హోదాతోనో అధికారంతోనో కొంతమంది మరి విచిత్రంగా ప్రార్థన చేస్తారు ప్రభువా నేను పలాన దగ్గరకు అప్పుకు వెళ్తున్నాను వారి హృదయం నువ్వు కదిలించు దేవునితో పోటీ పడేదేది లేదండి దేవునితో పోటీ పడగలిగింది ఏదీ లేదు సాతాను కూడా దేవుని అధికారం కిందే ఉన్నాడు సాతాను కూడా దేవుని మాట వినాలి కానీ దేవుని పోటీ పడేది ఒకటి ఉంది అదే డబ్బు దేవుని స్థానాన్ని ఆక్రమించాలని చూస్తుంది ఎప్పుడైతే నీ ఆశ దాని మీదకి వెళ్ళిందో దేవుని శక్తిని నువ్వు గ్రహించలేవు అందుకే ఇక్కడ ఫిలిప్పు రెండు తప్పిదాలు చూస్తున్నాడు ఒకటి తన ముందు ఉన్న జీవాధిపతి అనే దేవుని శక్తిని అంచనా వేయట్లేదు రెండవది భౌతికంగా ఏమి సరిపోతుందో దాని ప్రకారం అంచనా వేసి ఈ పరిస్థితులు తప్పించుకునే మార్గాన్ని ఎదుగుతున్నాడు తప్ప తప్పించుకునే మార్గాన్ని ఎదుగుతున్నాడు నేడు క్రైస్తవులు చాలామంది సమస్య తీరిపోతే చాలు అట్టవడ తీరిపోతే చాలు తర్వాత చూసుకున్నాం ఎంత సంగతి దేవుడు అంటాడు ఉపశమనం కాదు నివారణ కలిగించేవాడు అంటే ఒక తలనొప్పి వచ్చింది జండు బొమ్మ రాసుకుంటే ఉపశమనం అంటే రిలీఫ్ వస్తుంది అంతే నివారణ అంటే పూర్తిగా లేకుండా చేయటం దేవుడు చేసే పని నివారణ చేసేవాడు ఉపశమనం కాదు రిలీఫ్ కాదు ఇక్కడ ఈయన ఏం కోరుతున్నాడు అంటే ఫిలిప్పు ఏదో ఒకటి సరిపెట్టేసుకొని ముందు వెళ్ళిపోదాం ముందుకి కానీ ఇంకో వ్యక్తి ఉన్నాడు ఆయన పేరు అంద్రియా అంద్రియా చేస్తుంది ఏంటో చూద్దాం అంద్రియా చూడండి దేవుని మాట నమ్మాడు వెళ్ళాడు గవ్వ వెళ్ళాడు మొత్తం వెతికాడు అందరి దగ్గరికి ఉన్నాయో లేవో తెలియదు వెళ్ళి అడిగాడు అడిగితే ఒక పిల్లవాడు ఇచ్చాడు 5 రొట్టెలు 2 చేపలు అవి పట్టుకొని వస్తూ ఉన్నాడు
వస్తూ ఉంటే ఈ ఫిలిప్పు తనతో ఉన్న వారందరూ చూచి ఏమయ్యా ఇక్కడ చూస్తేనేమో ఇసుకరాలనంత జనాలు ఉన్నారు నువ్వేమో తీసుకొచ్చి ఆయి తీసుకొచ్చి ఎవరికి పెడదామని యేసయ్యకి పెడదామనా అని ప్రశ్నించుండొచ్చు కానీ అందరే మాత్రమే దేవుని మాట నమ్మాడు దేవుని మాట నమ్మాడండి ఒక మాట ఉండొచ్చు అని ఉండొచ్చు ఎవరు తెలుసా ఇవి కొద్దిగే కానీ నా ప్రభు చేతులు పెడితే ఏమైనా చేయగలదు దేవు స్తోత్రం నీ జీవితం కొద్దే నీ జీవితం అల్పమైనదే నీ జీవితం నీకు బలం ఉన్నంత వరకే బలం లేకపోతే బలహీనమైనది కానీ ఒక సత్యం ఏంటి తెలుసా దేవుని మాట నమ్మవాలి నమ్మాలి ఏమిటా సత్యం అంటే నీ జీవితం యేసయ్య చేతిలో ఉంటే బాగుంటుంది దేవుని స్తోత్రం అందుకే ఆంద్రయ ఏం చేసాడంటే మాట నమ్మాడు రొట్టెలు పెట్టు అని చెప్పాడు అంటే పెట్టు అన్నాడంటే ఖచ్చితంగా దేవుడు చేస్తాడు కాదు నువ్వు చెయ్యి పనికి పూనుకో నీకు సహాయం దేవుడు చేస్తాడు దేవుడు చెప్పాడంటే దానికి ముందే దేవుడు కార్యం సిద్ధపరుస్తాడు ఇగో నువ్వు పలానా పని చెయ్యి ఎస్ నా జీవితం అలాగే ఎదురైంది నా పరిచర్య చెయ్యి అంటే నాకు బయట ప్రపంచమే తెలియదు బయట ప్రపంచంతో నాకు సంబంధము లేనుగా నేను ఉన్నాను నేను ఎలా వెళ్తాను కానీ ఎప్పుడైతే ఆయన పరిచర్య చేయాలి అని దేవుడు తలంచాడో దానికి అప్పుడే కన్స్ట్రక్ట్ అవుతున్న వాంబే కాలనీ అనే ప్రాంతానికి ఇంకా పూర్తి అవ్వలేదు కన్స్ట్రక్షన్లో ఉంది పాకలేసుకొని ఉన్నారు వారి మధ్యకు దేవుడు నడిపించాడు చూడండి అక్కడ ఒక ఒక ప్రాంతం కూడా రెడీ అవ్వాలి అవుతూ ఉంది కన్స్ట్రక్షన్లో ఉంది దేవుడు ప్రణాళిక అది అక్కడ నుండి ఇప్పుడు మూడు సంఘాలు కట్టుకోవటానికి దేవుడు సహాయం చేశాడు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి దేవుడు నీ జీవితంలో చేయాలనుకున్న కార్యము దేవుడు నీ జీవితంలో చేయాలనుకున్న విశ్వాసకరమైన కార్యము నీ కళ్ళ ముందు కదలాడకపోవచ్చు కానీ ఆయన చెప్పారు అంటే నీ జీవితంలో నెరవేరకుండా మానదు ఎస్ ప్రభు పెట్టమన్నారు అన్న మాట అందరి చెవిన పడింది వెళ్ళి వెతకటం మొదలు పెట్టాడు ఎందుకు తెలుసా మొదట దేవుని మాటను నమ్మాడు ఈరోజు నీకు ఇచ్చిన వాగ్దానం నమ్ముతున్నావా దేవుని మాటను నమ్ముతున్నావా నువ్వు ఆదివారం ఆరాధనకు వెళ్ళినప్పుడు నీ దైవజీవుని ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఎంత విలువైనదో నువ్వు నమ్ముతున్నావా నీకు నచ్చినంత వరకు తీసుకొని నచ్చినంత వరకు త్రోసివేస్తున్నావేమో కానీ దేవుని మాట నిన్ను మార్చటానికి నీ జీవితాన్ని మార్చటానికి నీ జీవనాన్ని మార్చటానికి నీ స్థితిని మార్చటానికి నీ పరిస్థితిని మార్చటానికి దేవాతి దేవుడు ఏదైతే చేయాలని నీ ఎడల ఉద్దేశించి ఉన్నాడో ఆ ఉద్దేశమును నెరవేర్చటానికి నీకు పని అప్పగించాడు ఆ పనిని ఆ మాటను నువ్వు లోకంతో పోల్చుకుంటున్నావా పరిస్థితితో పోల్చుకుంటున్నావా బేరేజ్ వేసుకుంటున్నావా ఫిలిప్లాగా వెనక్కి నెట్టబడతా కానీ అందరూ అయితే నమ్మాడు రెండోది నమ్మి ఊరుకోలా వెతకటం మొదలుపెట్టాడు అసలే మూడు దినాలు అయినాయి మూడు దినాలు అయిపోయింది అక్కడికి వచ్చి ఎవరి దగ్గర ఉంటుందండి ఒకవేళ ఉన్న ఎవరిని ఇస్తారా ఎవరిని ఇస్తారా ఎవరే ఏ ధైర్యంతో వెళ్ళాడు అప్పుడే మూడు దినాలు అయింది కదా ఆకలితో ఉన్నారు కదా అందరూ ఎవరిని ఇస్తారు ఎవరే కానీ ఎందుకు వెళ్ళాడు ఒక్క సత్యం ఏంటి తెలుసా దేవుడు చెప్పింది చెయ్యటమే నా విశ్వాస నమ్మకత్వం ఎస్ ఏ ఆధారం లేదు కానీ దేవుని ఆధారం చేసుకొని వెళ్ళి వెతకటం మొదలుపెట్టాడు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాడు మా ఉన్నాయా లేవయ్యా మా మూడు రోజులు లేవు మేము ఎక్కడ ఉంటాము అందరూ ఒక్కరు కూడా పాజిటివ్ కాదు నెగిటివ్ కానీ చెప్పుండొచ్చు అందరూ నెగిటివ్ కానీ చెప్పుండొచ్చు ఎక్కడ తెమ్మంటావు ఎక్కడ తెమ్మంటావు ఎక్కడ తెమ్మంటావు మాకే ఆకలితో ఉంటే కొంతమంది దూషించి ఉండొచ్చు ఎలా అడుగుతున్నావు నువ్వు ఈ మూడు రోజులతో ఉపవాసాల్లో ఉండుంటే మా దగ్గరకు వచ్చి ఏ మా దగ్గర కూడా తినేద్దామనా అని ఉండొచ్చు సహించాడు భరించాడు కానీ వెతకటం మానలేదు ఎప్పటి వరకు తనకు దొరికే అంత వరకు వెతుకుతూనే ఉన్నాడండి దేవుని చేతిలో పెట్టడానికి తనకు దొరికే అంత వరకు ఎంతమందిని అడిగి ఉండారు ఎంతమందిని అడిగి ఉండొచ్చు
కానీ విశ్వాసం అన్నది మాటతో కాదు చేతతో చూపించాలి విశ్వాసం అన్నది మాటలు చెప్పి చేయటం కాదు చేతలతో చూపించాలి ఎప్పుడైతే నువ్వు చేతతోనూ చూపిస్తావో దేవుడు నీ మాటను ఆశీర్వాదంగా మారుస్తాడు అందుకే దేవుని మాటను నమ్మాడు తర్వాత వెతికాడు వెతికిన తర్వాత దొరికినయండి ఇంకొక మాట మనం ముందుకు వెళ్దాం దొరికిని ఐదు రొట్టెలు రెండు చేపలు దొరికాయి అందరితో పాటు తిన ఆకలితోనే ఉన్నాడుగా మరి తినక ఆకలి వస్తుంది కదా పోనీలే ఈ రెండిట్లో ఒక్క రొట్టెని తినేసి తీసుకొని వెళ్దాం అని అనుకోవచ్చు పక్క నుండి ఆ మనసు నిజమేనండి చాలామంది జీవితాల్లో అన్నయ్య సప్పీరాలు కూడా ఇలాగే జరిగింది దేవుని దగ్గరికి వచ్చి మాకు కలిగినంత అమ్మేసి దేవునికి ఇస్తాం మాకు కలిగినంత దేవునికి ఇచ్చేస్తాం అన్నారు అడగలా అడగలేదు అపొస్తలులు ఏం అడగలా కానీ వాళ్ళే అన్నారు అన్న తర్వాత ఆ తీసుకొని వచ్చేటప్పుడు వాళ్ళకి మళ్ళీ డౌట్ వచ్చింది అలా బతుకుతాం అదే వాళ్ళని ముంచేసింది ఈ రోజున సమర్పణ చాలా ప్రాముఖ్యమైనది తనకు కలిగినది అంటే తనకు దొరికింది అదే దొరికింది ఐదు రొట్టెలు రెండు చేపలు తన ఆకలితో ఉన్నాడు మూడు దినాల నుండి ఆకలితోనే ఉన్నాడు రెండవది ఇచ్చిన వాడు చిన్న బిడ్డ వాడు ఆకలితోనే ఉన్నాడు ఆ చిన్న బిడ్డ ఆకలితోనే ఉన్నాడు అందరి ఆకలితో ఉన్నాడు కానీ ఇది ప్రభు చేతికి చేర్చాలని సమర్పణ కలిగిన విశ్వాసం ఉందే ఇంకా రోమపత్రిక రెండు పన్నెండవ అధ్యాయం రెండో వచనం ఒక మాట ఉన్నాడు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమ అనుకూలమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకుని రూపాంతరం పొందినట్టు నీ మనసు మారి రూపాంతరం పొందాలి ప్రియుడ దేవుని చిత్తము చేయటం అంటే సమర్పణ కలిగి ఉండటం దేవుని చిత్తములో ఉండటం అంటే సమర్పణ అనుభవం నీలో కలిగి ఉండాలి అయ్యో ఐదు రొట్టెలు రెండు చేపలు పోనీ ఓ పని చేద్దాం ఈ ఐదుట్లో ఓ చేప ఒక రొట్టె పక్కనెట్టుకుందాం పక్కన పెట్టుకుందాం ఎందుకంటే ఒకవేళ అందరికీ వస్తుందో రాదో తెలియదు నాకంటే కడుపు నిండుగా యథార్థత సమర్పణలో చూస్తాడంట యేసు ప్రభువు ఒక రోజున దేవాలయంలో ఉండి అనగా ఆ చందా వేసే పెట్టె దగ్గర కూర్చొని ఉన్నాడు అందరూ ధనవంతులు వస్తున్నారు వాళ్ళు వెండి నాణ్యాలు వేస్తున్నారు బంగారు నాణ్యాలు వేస్తున్నారు చాలా కలిగిందంత వేస్తున్నారు అయితే అది ఎలాగుంటుంది అంటే లోపల ఒక సన్న గొట్టంలాగా ఉంటుంది ఏదైనా నాణ్యం వేస్తే అది సౌండ్ చేసుకుంటూ వెళ్తుంది బంగారం అయితే ఒక సౌండ్ వెండి అయితే ఒక శబ్దము రాగి అయితే గట్టి శబ్దం చేస్తుంది ఒక పేద విధవరాలు వచ్చిందట రెండు రాగి నాణ్యాలు వేసి కర్ర సౌండ్ చివరికి వెళ్ళేంత వరకు వస్తుంది అది చూసిన వాళ్ళందరూ కూడా నవ్వుతున్నారు ఏ ఇది అయిపోతే ఏ ఇది అయిపోతే ఏమి యేసు ప్రభువు అప్పుడు అంటున్నారు కదా అందరికంటే ఎక్కువ వేసింది ఎక్కువ వేసినప్పుడు కోపం చేయండి ప్రభువా మేమైతే బంగారం కూడా వేసాం అప్పుడు యేసు ప్రభువు అన్నారు తన జీవనమంతయు అందులో వేశాను అంటే ఓ వేసేస్తే ఏమవుతుంది దాంట్లో ఉన్న విశ్వాసాన్ని దేవుడు చూస్తున్నాడు నాకు కలిగింది దేవునికి ఇస్తున్నాను కాదు నాకు కలిగిందంత దేవునికి ఇస్తే నా జీవితంలో సమస్తము దేవుడే చూసుకుంటాడు అది విశ్వాసం నాకు కలిగింది నేను సమర్పిస్తే నా అవసరత కాదు నన్నే దేవుడు తన రెక్కల నీళ్ళ తాస్తాడు నిజమే కదా ఇక్కడ అందరికి మొదటి దేవుని మాట నమ్మాడు రెండోది వెతికాడు మూడోది సమర్పించాడు తనకు దొరికిన దాన్ని తీసుకొని తనకు దొరికిన దాన్ని తీసుకొని జాగ్రత్తగా యేసుప్రభువారి చేతులు పెడుతున్నాడు యేసుప్రభువారి చేతులు పెడుతున్నాడు ఏం జరుగుతుందండి యేసుప్రభువారి చేతులు పెడితే ఒక మాట చూద్దాం ఇక్కడ ఒక మాటను చూసి ఒకసారి ముందుకెళ్దాం చూడండి పదకొండవ వచనం యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చుండు వారికి వడ్డించెను అలాగూ కూడా చేపలు వారికి ఇష్టమైనంత వరకు వడ్డించెను ఇక్కడ చాలా స్పష్టంగా ఒక విషయాన్ని అర్థం చేసుకుందాం మరొక చోట కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించెను ఇక్కడ శాస్త్రద్ధ గిందాం చేపలు వడ్డించాడా రొట్టెలు వడ్డించాడా రొట్టె ముక్కలు వడ్డించాడా రొట్టె ముక్కలు వడ్డించాడు
ఎవరికిచ్చారు ప్రభు ఇట్లా చేసి ప్రార్థన చేసి సరే అయిపోయింది అనుకుంటారు కాదండి ఆయన రొట్టెలు విరుస్తూ ఉన్నాడు చేపలు విరుస్తూ ఉన్నాడు శిష్యులు బుట్టల్లో వేసుకొని పంచుతూనే ఉన్నారు ఎంతవరకు అయ్యా అంటే వారు తిని తృప్తి నుండి మిగిలి కొన్ని పడేశారటండి ప్రభు విరవటం ఆపలా వీళ్ళు పంచటం ఆపలా ప్రేమైన దేవుడి కుమారుడు కుమార్తె నీ జీవితము యేసయ్య చేతిలో సమర్పణగా ఉంటే నమ్మకంగా ఉంటే నమ్మకమైన జీవితమును సాగుతూ ఉంటే నీలో అభివృద్ధి పొంద మల్టిప్లెక్స్ మల్టిప్లై 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 అంటే సారీ మల్టిప్లై నీ జీవితాన్ని 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా దేవుడు అభివృద్ధి పరుస్తూనే ఉంటాడు ఈ మాటను ఒకసారి ఆలోచించండి 30 దంతులు 60 దంతులు 100 దంతులు మనం 30 దంతులు 60 దంతులు 100 దంతులు అంటాం కానీ బైబిల్లో 100 దంతులుగాను 60 దంతులుగాను 30 దంతులుగాను అన్నాడు కారణం ఏమిటి అంటే 100 దంతులు దేవుడు పంటనిచ్చాడు 100 దంతులు ఫలవంతమైన జీవితాన్ని ఇచ్చాడు 100 దంతులమైన ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు కానీ కొంతమంది 100 దంతులు పొందుతూ ఉన్నారు దేవునికి సంపూర్ణ విధేయత యథార్థత కలిగి ఉంది కొంతమంది దేవుని మీద విశ్వాసం యథార్థత నమ్మకం ఉంది కానీ లోకానికి అవకాశం ఇచ్చి 60% పొందుతున్నారు 40% నష్టపోతున్నారు కొంతమంది లోకములు ఎక్కువ జీవిస్తూ దేవుని దగ్గర నమ్మకంగా ఉండినను లోకాన్ని దేవుణ్ణి సమాన దృక్పథం చూడాలనుకున్న వారు 30 దంతులే పొందుతున్నారు అంటే పొందుతున్న దాన్ని కాదు చూడవలసింది ఇక్కడ కోల్పోతున్న దాన్ని చూడాలి నష్టపోతున్న దాన్ని ఆశీర్వాదం అంటే పొందటం కాదండి కోల్పోకుండా ఉండటం అందుకే ఆ రొట్టెలను కృతజ్ఞతాస్తుతి చెల్లించి ఆశీర్వదించి విరిచి వడ్డించను అందరే మనకు ఒక విషయం నేర్పుతున్నాడు నీ జీవితంలో ఆశీర్వదించే దేవుడు అభివృద్ధి పరిచే దేవుడు దేవుడిచ్చేవి కాదు దేవుడు నీకు అవసరమై ఉన్నాడు దేవుడిచ్చేవి నీ అవసరం తీరదేమో కానీ దేవుడు నీతో ఉంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటావు చూడండి ఫిలిప్ ఇప్పుడు ఫిలిప్ను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం అంచనాలు వేశాడు లెక్కలు వేశాడు ఇప్పుడు పెట్టేవారిలో కూడా ఫిలిప్ ఒకడయ్యాడు పెట్టేవారిలో కూడా ఫిలిప్ కూడా ఒకడయ్యాడు వీళ్ళందరూ ఎవరు మెచ్చుకుంటున్నారు అందరైనా ఫిలిప్నా అందరి దగ్గరికి వచ్చి కొంచెంలో నమ్మకంగా ఉన్నావు విస్తారమైన దీవెన పొందటానికి కారణమయ్యావు నిజమే కదా ఈ రోజున నీ స్థితి కొద్దిగా ఉండొచ్చు నీ పరిస్థితి కొద్దిగా ఉండొచ్చు లేకపోతే లేవరికంలో ఉండొచ్చు అప్పుల్లో ఉండొచ్చు ఇల్లేమిలో ఉండొచ్చు సమస్యల్లో ఉండొచ్చు కానీ నీ ముందున్నవాడు నీ మీద అధికారం కలిగిన వాడు ఈ కొద్దిని విస్తారంగా అభివృద్ధిపరచగలడు ఎలా నీవు కావాలి నీ జీవితంలో ప్రతిదీ దేవునికి విలువైనదే అందుకే ఆయన విరవటం మొదలు పెడితే అంటే నీలో ఉన్న దేవునికి నచ్చని పిలుసు ఉంటుంది పిలుస్తాను దాన్ని దేవుడు విరుస్తూ ఉంటాడు ఎందుకే అంటే మనం సరిపెట్టుకుంటామేమో లోకపు స్థితుల్లో పాపాన్ని పాపం చేసి కూడా నేను అలాగ అనుకోలేదు ప్రభువా నన్ను క్షమించ నువ్వు సరిపెట్టుకుంటావేమో కానీ లోక సంబంధమైన క్రియలు తన పరిశుద్ధమైన రక్తముతో కడగబడి తన బిడ్డగా ఏర్పరచుకున్న యేసు ప్రభువారు తన వలె ఉండాలని కోరుకుంటున్న ఆ ప్రభువు ఆ జీవాధిపతి అయిన యేసయ్య నీలో లోక సంబంధమైన క్రియ ఉంటే ఆయన సహించుకోలేడు అందుకే దాన్ని తొలగించాలని ఇరుస్తూ ఉంటాడు ఇబ్బంది అనే దాంతో ఇరుస్తూ ఉంటాడు శోధన అనే దాంతో ఇరుస్తూ ఉంటాడు శ్రమ అనే దాంతో ఇరుస్తూ ఉంటాడు అప్పుడు నీలో నచ్చింది పోతుంది దేవునికి నచ్చింది మిగిలిపోతుంది ఆ నచ్చింది నీ జీవితంలో సంతృప్తికరంగా మార్చబడుతుంది మరి సంతృప్తికరమైన దేవుని యొక్క మాటను సంతృప్తికరమైన దేవుని యొక్క ఆ జీవాన్ని హృదయంలో చేర్చుకున్న నీవు లోకపు వ్యక్తిగా లోకపు స్థితిలో ఉన్న వ్యక్తిగా నువ్వు ఫిలిప్పులాగా అంచనాలు వేసుకుంటూ వెనక్కి వెళ్ళిపోతావా అందరేలాగా దేవుని చేతులని జీవితాన్ని పెట్టి
నూరుంతల ఫలాన్ని పొందుతావా. ప్రభుడ ఆశీర్వాదమును శాపమును ఎదుటిన పెట్టితిని, జీవమును మరణమును ఎదుటిన పెట్టితిని చెప్పాడు దేవుడు. నిజమే, నీ జీవితంలో అన్ని ఒక్కడి విధేయత, ఒక్కడి నమ్మకత్వం దేవుని అద్భుతమైన కార్యానికి కారణమైంది. అంద్రేయ, ఈరోజు నీవు కూడా అంద్రేయ వలే దేవుని మీద విశ్వాసంతో నీ జీవితాన్ని ప్రభు చేతులు పెట్టు. ప్రియుడ, ప్రభు చేతులు పెట్టు, ఆయన అధికారాన్ని ఒప్పుకో. అద్భుతమైన నీ జీవితాన్ని అద్భుతమైన ఫలింపులోనికి నా ప్రభు తెచ్చునుగాక. నీ జీవితంలో మేలు చేత నింపునుగాక, ఆశీర్వాదముల చేత అభివృద్ధి పరచునుగాక, విశ్వాస వీరులుగా నీ కుటుంబాన్ని నిలబెట్టునుగాక. తల వంచి నాతో పాటు ఏకీవించి ప్రార్థన చేయి. మహోన్నతుడైన మా జీవాధిపతి సర్వకృపానిదైన మా ప్రియ యేసురాజా, మీకు వందనాలు స్తోత్రాలు. నీ పరిశుద్ధ పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థిస్తూ ఉన్నాం, ప్రణతిస్తూ ఉన్నాం. నమ్మకమైన నీ పరిశుద్ధ హస్తాల్లో మేమున్నంత వరకు మా జీవితంలో అభివృద్ధి తప్ప అనర్థాలు కాదయ్యా. ఒకవేళ నీలో నీకు నచ్చని మాల ఉంటే దాన్ని సరిచేస్తావు, సంతృప్తికరంగా మారుస్తావు. నేను ఏమి చెయ్యని ఉద్దేశించిన వాడిని ఎరిగి ఉండి మమ్మల్ని పరీక్షిస్తున్న ప్రతిసారి మేము అంద్రేయవలే అయా, నీ మాటను నమ్మి నువ్వు చెప్పింది వెతికి నీకు సమర్పణ కలిగి మేమున్నప్పుడు అద్భుతమైన జీవం మా జీవితంలో అనుగ్రహిస్తావని నీవు చెప్పిన మాటను మా హృదయంలో చేర్చుకొని తగిన విధంగా నడిచే ధన్యత మాకు దయచేయమని నీ హస్తాలకు మమ్మల్ని సమర్పించుకుంటూ సర్వాధికారి యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం నమ్మదగిన తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవాతి దేవుని యొక్క కృప, మన విమోచకు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపా కనికరం, సర్వసత్యం నడిపించే పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహాయం కూడిన మనకును, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకును సర్వదాతోడే ఉండి బలపరిచి నడిపించను గాక. దేవుడు మిమ్మల్ని దీవించను గాక, ఆశీర్వదించను గాక. ఈ ఆశ్రయ మినిషిస్ ద్వారా జరుగుతున్న ఈ పరిచర్లో మీరు ఎంతగానో బలపడుతున్నారని నమ్మి స్తుతిస్తున్నాం. మీకు ఏ ప్రార్థన అవసరతున్నా పైన వస్తున్న ఫోన్ నెంబర్కి చేయండి, మీకోసం ప్రార్థించడం మేము సిద్ధంగా ఉన్నాం, సహకరించండి. అంతేకాదు, కలిసి దేవుని రాజ్యాన్ని కడదాం. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. పాస్టర్ వాసు. మై అడ్రస్ ఆశ్రయ మినిస్ట్రీస్, క్రీస్తు పరిశుద్ధ మందిరం, బాంబే కాలనీ, విజయవాడ. సంప్రదించవలసిన నంబర్లు 9440197937, 9290526278.